ఇప్పటికి 25% కూడా రుణమాఫీ జరగలేదు. అది హార్ట్ అటాక్ రాని కారణం కాదా? రైతుకు సోయి
ఇవాల ఈ సవట ఇవాల రేవంత్ రెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీ గురించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడతాడు మా నీతులు చెప్తా ఉంటాడు నువ్వు ఉన్నది అధికారంలో ప్రతిపక్షంలో నువ్వే పరిష్కరించే దగ్గర ఉన్నావు పరిష్కరించాల్సిన నువ్వు శాతగాపం ఎందుకున్నావు పరిష్కరించాల్సింది ఎవరు రేవంత్ రెడ్డి గారా రాహుల్ గాంధీ గారా పరిష్కరించాల్సింది ప్రభుత్వం కదా రైతులు ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం కదా చెట్లకు పుట్లకు రైతు బంధు తీసుకుంటున్నటువంటి దుర్మార్గులు మీరు చివరికి డబ్బులు లేక ఇవాళ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇంకా కొన్ని జిల్లాలకు జీతాలు ఇవాళ రానటువంటి స్థితి టీచర్లకు ఉద్యోగులకు జీతాలు రానటువంటి పరిస్థితి ఉందంటే ఎంత వైఫల్యం ఉన్నదో మీ చాలా ఏదో చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ రేపు మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇవాళ ఇక్కడనే కాదు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతా ఉంది ఛత్తీస్గఢ్ లో 2500 క్వింటాల్ ఓట్లను కొంటా ఉన్నాం మేము ఛాలెంజ్ చేస్తావా దమ్మునగా బా తీసుకెళ్తా చూపిస్తా నీకు పంట మార్పిడి చేసినటువంటి రైతుకు 9000 రూపాయలు ఇస్తున్నాం మేము వస్తావా చూపిస్తా దమ్మునగా పక్క రాష్ట్రమే కదా మనకంటే చిన్న రాష్ట్రం మనకంటే బడ్జెట్ తక్కువైనటువంటి రాష్ట్రం వనరులు తక్కువైనటువంటి రాష్ట్రం రెవెన్యూ తక్కువైనటువంటి రాష్ట్రం మనకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ తో ఉన్నది పెండ పెండర్ కొంటున్న రాష్ట్రం ఈ భూమండలం మీద ఒకే ఒక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్నటువంటి రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం కిలో 2 రూపాయలకు పెండ కొంటున్నాం మేము ఊర్లలో గొడ్లు కాయడానికి ఊరికి ఒక చీతగాని పెట్టింది కాంగ్రెస్ పార్టీ 7000 రూపాయల జీతం ఇస్తూ వస్తావా చూపిస్తా నిరూపిస్తా రాద్దాముంటే ప్రతి ఊరికి ఒక జీతగాని పెట్టి ఊరి మొత్తం గొడ్ల కాస్తున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి జీతగాలు ఇవాళ ఛత్తీస్గఢ్ లో చేస్తున్నాం అది నిరూపిస్తారా నువ్వు మాట్లాడుతూ వ్యవసాయ రంగం గురించి ఎవరి ఆదరణకు ఒకసారి ప్రతి కుటుంబానికి 100 కోట్ల పిల్లలు సప్లై చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వస్తావా చూపిస్తా రా దమ్ముంటే వ్యవసాయ రంగాన్ని రైతులను పేదవాళ్లను కూలీలను ఎట్లా ఆదుకుంటారో చూపిస్తాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ముందు మాట్లాడే ముందు 1 కి 100 సార్లు ఆలోచించుకోవాలి 2 లక్షల రుణమాఫీ ఇస్తామన్నా ఖచ్చితంగా ఒకటేసారి చేసి చూయిస్తాం గతంలో 74000 కోట్ల రుణమాఫీ దేశంలో ఒకటేసారి చేసిన చరిత్ర మాది మీలక ఎలకంటే ముందు ఒకటి చెప్పి తర్వాత ఒకటి చెప్పాం పెన్షన్లు మీరిస్తున్నాం అంటున్నారు పెన్షన్ మొదలు పెట్టిందే మేము పెన్షన్ అనే కాన్సెప్ట్ కాంగ్రెస్ పార్టీకి 65 సంవత్సరాలు దాటినటువంటి వాళ్లకు పేదవాళ్లకు పెన్షన్ మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 200 ఉండొచ్చు ఇవాళ 2000 కావచ్చు కొత్త పెన్షన్లు ఎడ యాడ్ చేసిందా మీరు ఎడ లింక్ పెట్టిన మీరు ఎడ తీసుకొచ్చిన మీరు 57 సంవత్సరాలకు ఇస్తామన్నారు కదా ఎందుకు ఇయ్యలేదు ఈ రోజు వరకు మొన్న ఎన్నికల కంటే ముందు మేము 3000 ఇస్తామంటే 3016 అని ప్రకటిస్తుంది 16 రూపాయలు ఎక్కువ ఎందుకు పెంచలేదు 3016 రూపాయలు ఈ రోజు వరకు ఎందుకు మొదలు కాలే కాబట్టి పాలన చేతగాక ప్రజలకు సేవ చేయడం చేతగాక మీ ఎజెండా క్లియర్ వస్తున్న రెవెన్యూ అంతా దోసుకోవడం కోసం ఉపయోగపడే స్కీమ్ లో వైపు మళ్లించాలి ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద దోసుకోవాలి ఇవాళ మిషన్ భగీరథ పేరు మీద మొదలుదాకా దోసుకున్నారు ఇప్పటికి పనులు పూర్తి కానటువంటి ప్రాంతాలు ఉన్నాయి నీళ్ళన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి కాంగ్రెస్ ఇచ్చిన ట్యాంకులకు కర్రలు వేసుకొని పైసలు దొప్పిర్రు ఆగడ ఎత్తుకున్నారు కోట్లు సంపాదించుకున్నారు ఏ వ్యాపారం చేయకుండా 100 కోట్లు 1000 కోట్లు ఇవాళ ఎంత సంపాదించుకున్నారో ఇవాళ ఎంత సంపాదించుకున్నారో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నారు నేను అంటున్నా కేసీఆర్ గారు ఏం వ్యాపారం చేసిండీ ఎట్లా పెరిగింది ఆస్తి కేటీఆర్ గారు ఏం వ్యాపారం చేసిండు నీకు స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి నీకు స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి కేటీఆర్ గారికి ఏం వ్యాపారం ఉన్నాయో 100 కోట్ల 1000 కోట్లు వచ్చినాయో చెప్పండి కవితకి ఏం వ్యాపారం ఉన్నాయో వచ్చినాయో చెప్పండి ఇది దోపిడీ కాదా ఇది దేన్ని దోచుకోవడం కాలేదు రాదు మొత్తం వ్యవస్థలంతా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి పల్లా రాజశేఖర రెడ్డి గారికి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా వ్యవసాయ రంగంలో కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధానానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విధానానికి పోటీ పెట్టుకుందాం రా దమ్ముంటే రా వరంగల్ డిక్లరేషన్ చర్చ పెడదాం రా దమ్ముంటే 15000 ఇస్తామంటే గడగడ వంగిపోతున్నారు ఇందయ్యా మన్రేగాలు ఇవాళ వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తామంటే గడగడ వంగిపోతున్నారు ఇందయ్యా ప్రజలను కల్పించడం కాదు ఆ ప్రజల్ని ప్రొడక్టివిటీ వర్క్ జరగడం అనేది ఇంపార్టెంట్ ప్రజలకు మేలయ్యే పని జరగడం అనేది ఇంపార్టెంట్ ఇన్నోవేటివ్ గా ఆలోచించగలిగినటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఈ దేశంలో ఉంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ముందుకు తీసుకెళ్లగలుగుతున్నది ఇవాళ
సంకల్ప సింగిల్ తర్వాత దేశం అంతా గడగడలాడిపోతున్నటువంటి స్థితి ఉంది. నిన్న దాకా మాట్లాడుతూ ఉన్నారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా రాహుల్ గాంధీ గారు బయలుదేరుతున్నాం అనేటటువంటి మాటతోనే ఎక్కడి పిల్లలు అక్కడ ఇవాళ ఉంటున్నటువంటి ఎక్కడి ఎలకలు అక్కడ దాక్కుతున్నటువంటి స్థితి కనబడతా ఉంది దేశంలో. అందుకనే ఇటువంటి వాళ్ళంతా ఇవాళ అదే గుట్ల రాయిది అయినటువంటి కేసీఆర్ ఏట రాయిది ఇస్తానే ఊకదమ్ము ఉపన్యాసాలు వృత ఊపులియొచ్చు, కానీ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉండి చేసినటువంటి చరిత్ర ఉండి చేయగలిగిన సత్తా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే మాత్రం మీకు జో కనిపిస్తారు. ఎందుకంత భయపడుతున్నామో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఒకటే చెప్తా ఉన్నాం, మీకు చేతనైతే దమ్ముంటే అధికారం మీ చేతిలో ఉంది, చనిపోయినటువంటి రైతులకు కాంపెన్సేషన్ ఇవ్వండి. 1200 విద్యార్థులు తెలంగాణ కోసం ఆత్మహత్య చేస్తున్నారు, ఆ 1200 కుటుంబాలకు ఇప్పటికైనా కాంపెన్సేషన్ అందించండి. 549 మందికి కుదించి తెలంగాణకు ద్రోహం చేసిన ద్రోహులు మీరు. విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని కూడా ఆదుకోవడం చేత కానటువంటి సవటలు మీరు, దద్దమ్మలు మీరు. ఇంతకంటే ఏమన్నారు మిమ్మల్ని ఇంకా 1200 మందిని ఎందుకు ఇయ్యలేకపోయినాం? 1200 మందికి ఎందుకు రీచ్ కాలేకపోయినాం? చివరికి అమరవీరుల స్థూపం దగ్గర కూడా లంచాలు తీసుకుంటున్నటువంటి కమిషనర్ చంద్రశేఖర్ రావు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దేశాలంట ఉదరిస్తాడు, రాష్ట్రాన్ని ఉదరించకుండా కమిషన్ల కోసమే కల్వకుంట తీసుకేసి కమిషనర్ చంద్రశేఖర్ రావు అని పెట్టుకొని పేరు. అమరవీరుల స్థూపం దగ్గర కూడా కమిషన్లు తీసుకునే నీచ స్థాయికి దిగదాని మీరు. ఇంతకంటే దుర్మార్గం లేదు, ఇంతకంటే నీచం లేదు. తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు, తెలంగాణ ప్రజలు కుక్కటి వేళ్లతో పీకేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని ఏ రకంగా నిర్వీర్యం చేస్తున్నదో, రైతుల్ని ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకునే దిశగా ఈ ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయో, ఈ రాష్ట్రంలో ఈ రైతాంగాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ ద్వారా ఏమేం చేస్తామో చెప్పడంతో మతి భ్రమించినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి మీద నోటి ఖర్చులతో మాట్లాడుతున్నారు. నిన్న బలరాజేశ్వర రెడ్డి గారు మేము సూడియా కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాం మీ ద్వారా. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి రైతు బంధు సమితి అంతకుముందు రైతు సమన్వయ సమితిగా ఉన్నటువంటి దాన్ని రైతు బంధు సమితిగా మార్చి నిన్న అధ్యక్షులు చేశారు. నువ్వు రైతు బంధు సమితి అధ్యక్షుడిగా అయిన తర్వాత చాలా గొప్పగా ఇప్పటి కేసీఆర్ రైతు బంధు సమితి సభ్యులు ఎవరైతే ఉన్నారో రైతులు పండించినటువంటి పంటల కొనుగోలు విషయంలో కానీ రైతులకు ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కానీ ఈ సమితి సభ్యులంతా కూడా రైతులకు అండగా నిలబడతారని చెప్పేసి చాలా గొప్పగా చెప్పారు. మరి నువ్వు అధ్యక్షుడిగా ఉండి ఈ రాష్ట్రంలో రైతులంతా కూడా అకాల వర్షాలు వచ్చి పంట నష్టపోయి ఇబ్బందులు పడుతుంటే నువ్వు ఏ ఒక్క ప్రాంతాన్ని సందర్శించినవా? ఏ ఒక్క రైతులను ఆదుకునే దిశగా మీరు ప్రయత్నం చేసిండ్రా? నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పట్టభద్రుల ఏదైతే ఎమ్మెల్సీ ఉందో ఆ ప్రాంతంలో మిర్చి రైతులంతా కూడా తామర పురుగు రోగం వచ్చి పంట నష్టపోయి కింటాలు కూడా రానటువంటి పరిస్థితుల్లో రైతులంతా కూడా ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్క కుటుంబాన్ని సందర్శించినవా? ఏ ఒక్క కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేసిండ్రా? ఎక్కడ కూడా చేయలేరు. మరి నీకు ఎందుకే రైతు బంధు సమితి అధ్యక్ష పదవి? హాయిగా గదే కాలేజీ నడిపించుకుంటూ గదే విద్యార్థులను పేద కుటుంబాలను దోచుకుంటూ ఉండొచ్చు కదా. ఇంకా నీకు రైతు బంధు సమితిగా ఉండే అర్హత నీకు ఎక్కడ ఉన్నది? మీరు చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో 8400 మంది చనిపోలేదని చెప్తా ఉన్నారు. ఇంతకుముందు బిజనాయక్ గారు చెప్పినట్టు 7500 నుంచి 8400 వరకు ఎంతో కొంత లెక్కలలో పేడం ఉండొచ్చు, కానీ 7500 మందికి పైగా చనిపోయిన మాట వాస్తవం. మీరు సహజ మరణాలకు 80,000 మందికి 5 లక్షల చొప్పున ఇస్తున్నామని చెప్తా ఉన్నారు.
మరి దీంట్లో 8000 మంది రైతుల వరకు ఆత్మహత్య చేసుకుంటే కనీసం మీరు గుర్తించినంత 1200 మందిని గుర్తించారు మరి మీరు ఏదైతే 194 జీవో ప్రకారం ఆత్మహత్య చేసిన రైతులకు 6 లక్షలు పరిస్థమని చెప్పేసి మీరు తీసుకొచ్చిన జీవో ప్రకారం మీరు ఎందుకు ఒక రైతుకు కూడా డబ్బులు కట్టలేదు కేవలం రైతు బీమా ద్వారానే మరణించిన రైతులకు మీరు డబ్బులు ఇచ్చి చేతులు దుప్పుకుంటున్నారు మీ మీ నిర్వాహకం ఎట్లా ఉందంటే చనిపోయిన గాయలకు ఇస్తామని చెప్తా ఉన్నారు మరి ఆ చనిపోయిన రైతులు ఎందుకు చనిపోతా ఉన్నారు చనిపోవడానికి గల కారణం ఏంటి వారిని ఆదుకునే ప్రయత్నం మీరు ఎందుకు చేయలేదు చనిపోయిన తర్వాత 5 లక్షలు ఇచ్చి చేతులు దుప్పుకుంటా ఉన్నారు ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 280 మంది రైతులు చనిపోయారు ఇందులో అధికంగా మిర్చి రైతులు చనిపోయారు మిర్చి నష్టపోయింది మమ్మల్ని కాపాడని చెప్పేసి రైతులంతా కొట్టుకుంటే ఏ ఒక్క రైతును కూడా మీరు ఆదుకునే దిశగా ప్రయత్నం చేయలేరు మీరు చనిపోక ముందు ఆ రైతులను ఆదుకునే దిశగా మీరు చేస్తే ఇవాళ రైతుల మరణం ఆగేది ఈ రాష్ట్రంలో పంట నష్టపోయి ఒక్క రూపాయి కూడా చేతులు రాకపోతే గత్యంతరం లేక నష్టపోయినటువంటి పరిస్థితి చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం మీరు రుణమాఫీ మాఫీ చేయలేక రైతులకు రైతులకు సంబంధించిన భూములను వేలం వేస్తాం అప్పు కట్టాలని చెప్పేసి గ్రామాలను డబ్బు చాటిస్తే చనిపోయినటువంటి రైతులు ఉన్నారు ఇది ఇది మీకు తెలియదా రైతు బంధు సమితిగా మీ మీద బాధ్యత లేదా మీరు ఎందుకు వాటిపై మాట్లాడలేకపోయారు మరో దిక్కు ఈ మధ్యనే ఈ సంవత్సరమే కొనుగోలులో విపరీతమైన దోపిడీ జరుగుతా ఉన్నది రైతులు పండించినటువంటి పంటల్ని పంది కొక్కులాగా తరుగు పేరు మీద ఒక్కొక్క లారీకి 40,000 రూపాయలు దోచుకుంటే మీ కళ్ళ కనబడతలేదా ఇది వాస్తవాలు కాదా మీ దగ్గర తమ్ము ధైర్యం ఉంటే మేము ఆధారాలతో వస్తాం మీరు ఎక్కడ చేసినా చర్చ సిద్ధం ఏ బిల్లాలో ఎంత కట్ చేస్తా ఉన్నాడో మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం నీకు దమ్ము ఉంటే ఎక్కడ చెప్పాలని చెప్పేసి మేము కిసాన్ కాంగ్రెస్ అంతా డిమాండ్ చేస్తా ఉన్నాం గడిచిన 4 రోజులుగా వర్షాలు పడి కొనుగోలులో ఆలస్యమై 20 రోజులుగా నెల రోజులుగా రైతులకు ఇబ్బందులు పడి వర్షం వచ్చి నీళ్లలో 2 డాక్టర్లు 3 డాక్టర్లు అంతా కూడా రైతులకు ధాన్యం కొట్టకపోతే ఎక్కడికైనా వెళ్ళావా ఎక్కడన్నా చూసినావా ఎక్కడ నష్టపరిహారం ఇచ్చిందా ఎక్కడ కుడియలే మొన్న పోయిన వరంగల్ లేవు కూడా వ్యవసాయ శాఖ మంత్రితో సహా మీరు కూడా అక్కడికి వెళ్ళిర్రు వెళ్ళి అవగాహన సదస్సు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వ్యవసాయ అవగాహన సదస్సులు మీరు చెప్పేది ఏందయ్యా నీకేం తెలుస్తుందా నీ వ్యవసాయ అవగాహన సదస్సు ఈ రైతాంగమంతా కూడా మన పుట్టక ముందు నుంచే ఎక్కడ ఏ పంట వేయాలో ఏ టైంకు ఏ మందులు వాడాలో రైతులకు తెలుసు మీరు ఇలా కొత్తగా చెప్పేది ఏముందనేది కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ లో పోయినట్లుగా మీరు మమ్మల్ని కాదు మీరే ఒక టూరిస్ట్ లాగా పోయి జిల్లాలలో మీకు సంబంధించినటువంటి కార్యకర్తలతో మాట్లాడుకుని భోజనాలు చేసి వస్తా ఉన్నారు మీరు ఎక్కడన్నా మేము మా కాంగ్రెస్ పార్టీ ఏ పంట వేస్తే ఎంత కొంటామని చెప్పేసి డిక్లరేషన్ లో ఏ రకంగా ముందే ప్రకటించిందో మీరు ఆ రకంగా ఎక్కడ ఏ పంట పండిస్తే ఎంత కొంటామని చెప్పేసి చెప్పే తమ్ము మీకున్నారా అది చెప్పలేరు అది చెప్పినప్పుడు మీరు అవగాహన సదస్సు పెట్టి ఏం ప్రయోజనం మీరు పంటలు మార్పిడి చెప్తా ఉన్నారు పంటలు మార్పిడి చేసి మీరు చెప్పేటటువంటి పంటలు వేసినందుకు ఏ రకంగా ఆ పంటను కొనుగోలు చేస్తారు ఏ మిలేట్ చేసే రైతులకు 9,000 ఇస్తా ఉన్నారు మీరు ఆ రాష్ట్రంలో వచ్చినట్లుగా మీరు ఇక్కడ ఆ రకంగా డబ్బులు ఇచ్చే దమ్ము ధైర్యం మీ దగ్గర ఉందా అది ఏం చెప్పకుండా మీరు వ్యవసాయ అవగాహన సదస్సు చెప్తా ఉన్నారు మీరు ఈ రాష్ట్రంలో పండించినటువంటి పంటలను కొనుగోలు చేసి రైతులు ఆదుకునే విధంగా చేసే పని చేయండి ముందు మీకు చింతిస్తుంది ఉంటే ఒక మంత్రి మాట్లాడతారు వ్యవసాయ మంత్రి వర్షం వస్తే కేసీఆర్ ఆపుతారా అని చెప్తున్నారు వర్షం వస్తే కేసీఆర్ ఆపడు ఎవరు ఆపరు కానీ మీరు నష్టపోయినటువంటి రైతులను ఆదుకునేటటువంటి హక్కు మీ దగ్గర ఉన్నది ఆదుకునేటువంటి బాధ్యత మీ దగ్గర ఉన్నది అది చేస్తలేరు మీరు మొన్న వరంగల్ పోయారు ఏ ముఖం పెట్టదు పోయారు హెలికాప్టర్ లో పోయి నష్టపోయినటువంటి పంటలను ఆదుకుంటామని చెప్పేసి రైతులు ఆదుకుంటామని చెప్పేసి చెప్పారు ఇప్పటికి 6 నెలలు అయింది ఏ ఒక రైతు రూపయ్యలేదు ఏ ముఖం పెట్టుకొని మీరు రైతాంగం దగ్గరికి వెళ్తా ఉన్నారు పైగా ఇవాళ మీ బాధ్యతలు మర్చి మేము రైతులను ఆదుకునే దిశగా ఒక డిక్లరేషన్ చేస్తే మీరు మీ వ్యవహారాలంతా కూడా మా పిసిసి గారు బయట పెడితే అడ్డాగోలుగా మాట్లాడుతూ ఉన్నారు
గా మీరు సిద్ధసిద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో తలుగు పేరు మీద దోచుకుంటున్నటువంటి మిల్లర్లు ఏదైతే ఉన్నారో ఆ మిల్లర్లతో మీరు కుమ్మక్కారు కాబట్టి ఇవాళ మీరు మాట్లాడతలేరు. మీకు నిజంగా సిద్ధసిద్ధి ఉంటే తలుగు పేరు మీద ఆ వ్యవహారం ఆపండి, లేదంటే మీరంతా కుమ్మక్కయే మీరు కలిస్తే ఈ వ్యవహారం నడుస్తుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అందుకని ఇక్కడ నుంచి కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాం, ఈ రైతాంగం తరఫున మీరు ఏ రకంగా అయితే మీరు రైతు బంధు సమితి అధ్యక్షుడు ఉన్నాడో మీరు ఈ రైతాంగాన్ని ఆత్మహత్యగా బాధ్యత గల ప్రభుత్వం ఉన్నారు కాబట్టి మీరు ప్రభుత్వం డిమాండ్ చేయండి, లేదంటే ఖచ్చితంగా రైతాంగం తోటి మీ మీద తిరుగుబాటు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. Anything? Okay.